హలో హాయ్ అండి అందరికీ నమస్కారం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్ల న్యూ ఇయర్ అంటే కొత్త ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కదండి అందుకోసమని వీడియో చేస్తూ ఉన్నాను ఇందులో టూ పాయింట్స్ అనేవి మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన ఈసియన్ గ్రోత్ని ఎలా తీసుకొని పోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే తను ఇంతకుముందు పూలు పెట్టాడు కదండి స్కూల్ పెట్టాడు దాని తర్వాత వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మేము ఇందులో చేసిన తర్వాత ఈసియన్ యొక్క ప్రైజ్ని ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కదా అందులో ఆ పార్టే మన ఇక్కడ వచ్చేసి మైనింగ్ అండి మైనింగ్ సంబంధించినది సో ఈ విధంగా మైనింగ్ చేయడం వల్ల కూడా ఈసి అండ్ వాల్యూ అనేది పెరుగుతుంది ఎందుకంటే మైనింగ్ చేయాలంటే కంపల్సరీగా మనకు ఫ్యూయల్ అనేది ఉండాలండి ఇందులో జీ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు ఈ జీఫ్యూఎల్గా కంపల్సరీ ఈ జీఫ్యూఎల్ కావాలి అంటే మనం కంపల్సరీగా ఈసీఎన్ అనేది కొనాలి ఈసీఎన్ ద్వారా కొన్న తర్వాతనే మనకి జీఫ్యూఎల్ అనేది వస్తుంది ఆ జీఫ్యూఎల్ ద్వారా మనము మైనింగ్ అనేది చేస్తామండి ఈ కొత్త ప్రాజెక్ట్లో అదే అదే ఈ యొక్క కాన్సెప్ట్ న్యూ ఇయర్ యొక్క కాన్సెప్ట్ వచ్చేసి మైనింగ్ చేయడము దాని పేరు వచ్చేసి మనకి ఇక్కడ చూపించారు కదండీ బిట్కాయిన్ జె జెడ్ అంటే జీరో షార్ట్ టూ ఫిఫ్టీ సిక్స్ మైనర్స్ అంటే సో ఈ ఈ యొక్క పేరుతోనే మనము కొత్త ప్రాజెక్ట్ అనేది చేస్తూ ఉన్నాము ఈ ఎయిర్ డ్రాప్స్ అనేవి షార్ట్ టూ ఫిఫ్టీ సిక్స్ అనే రూపంలో మనకి ప్రొవైడ్ చేయడం అని చెప్పి ప్రొవైడ్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగిందండి అందుకోసం అని చెప్పేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అంటే ఐ మీన్ మైనింగ్ ఎవరైతే చేయాలనుకున్నారో సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక ప్రొసీజర్ అనేది ఇచ్చారండి గత పది రోజుల నుంచి పదహైదు రోజుల నుంచి సో దీనికోసమే చెప్పడం దీనికోసమే ఇది అంత ప్రొసీజర్ కోసం అని చెప్పేసి ప్రతిరోజు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్గా ద సేమ్ ప్రొసీజర్ ఏదైతే ఈ మైనింగ్ ప్రొసీజర్ ఉందో అది బిట్కాయిన్లో కూడా యూజ్ చేస్తారండి బిట్కాయిన్లో కూడా యూజ్ చేస్తారు అదే బిట్కాయిన్లో సేమ్ సేమ్ కాన్సెప్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్నే మనకి ఇక్కడ తీసుకుని వచ్చేసి మన ఇందులో ఈసీఎన్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట అని చెప్పేసి ఇన్ని రోజులు అతను బిట్కాయిన్లో ఏం జరిగింది అని చెప్పేసి ఒక తొమ్మిది రోజులు అంటే నైన్ పేజెస్ ఉందని చెప్పారు కదండీ నైన్ పేజెస్ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పి జరిగింది దాని తర్వాత మనం కూడా ఏం చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది దానికోసం అని చెప్పేసి ప్రొసీజర్ అంతా ఇచ్చారు ఇక్కడ ఆ ప్రొసీజర్ తర్వాత మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ చూపించారు చూడండి ఎయిత్ జూలై నుంచి ఈ ఎయిత్ జూలై నుంచి మనకు ఈ మైనింగ్ ఈ మైనింగ్ ఎయిర్ డ్రాప్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి అనమాట ఫస్ట్ ఏ డ్రాప్స్ ఇందుకోసం అని చెప్పేసి ఎవరైతే ఎయిట్ డ్రాప్స్ మీన్స్ ఎవరైతే మైనింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ అయితే కదా ఇదే అండి ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది సార్ మాకు ఈ మైనింగ్ తెలియదు మాకు మైనింగ్ వద్దు ఏమొద్దు జస్ట్ మేము మా ఈసీఎన్ రేట్ పెరిగితే అమ్ముకుందామని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా నేను లాస్ట్లో మీకు చెప్తానండి ఏం చేయాలని చెప్పేసి అంతకంటే ముందు ఇక్కడ చూస్తే కనుక మనకు ఈ ఈ దీన్ని ఈ మైనింగ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్ కానీ ఇది కానీ సో ఛానల్ ఎవరైతే మీరైనా క్రియేట్ చేసుకొని మీ కింద థౌజండ్ సారీ హండ్రెడ్ మెంబర్స్ని యాడ్ చేసుకొని వాళ్ళకి హండ్రెడ్ మెంబెర్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకు కూడా మీరు గైడ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు గ్రూప్ ఛానల్ అయినా క్రియేట్ చేసుకోండి లేదంటే కన్నా గ్రూప్ అనే గ్రూప్లో అయినా యాడ్ అవ్వండి అది ఫస్ట్ థింగ్ మనం చేయాల్సినది అందుకోసం అని చెప్పేసి నేను మా బ్రదర్ ఆల్రెడీ చెప్పాను మా బ్రదర్ ఉన్నారని సో తను నేను ఇద్దరం కలిసి ఒక గ్రూప్ మన తెలుగు వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు అందులో వచ్చి జాయిన్ అయిపోతే వాళ్ళకి ఏం చేయాలనేది ప్రొసీజర్ చిన్నగా చెప్పుకుంటూ పోతామండి అక్కడే మనకు డిస్కషన్స్ కూడా చేసుకోవచ్చు మనమైతే అది ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అండి అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అక్కడ మనము మెటామాస్క్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుందండి మెటామాస్క్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మెటామాస్క్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ కూడా చేసాం కాబట్టి ఆ మెటామాస్క్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది ఇప్పుడు ఆ మెటామాస్క్ని యూజ్ చేసుకొని ఏ విధంగా చేయాలి అంటే బినాన్స్ బిఎన్బి కాయిన్ అంటే బిఎస్సి అడ్రస్ అనేది మనము అక్కడ నుంచి ఎలా తీసుకోవాలి ఎలా యాడ్ చేయాలని చెప్పేసి మొత్తం ప్రొసీజర్ అయితే ఉంది ఇలా ట్రాన్సాక్షన్ని చేయడానికి మెటామాస్క్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనకు కంపల్సరీగా మెటామాస్క్లో టూ టు త్రీ డాలర్స్ అనేటివి కంపల్సరీ మనము అందులో పెట్టుకుని ఉండాలండి సో ఇది ఒక్క ఇదొక్కటే మనకి ఛార్జ్ అవ్వేది అంటే టూ టు త్రీ డాలర్స్ అంటే ఒక డాలర్ వచ్చేసి ఇప్పుడు ఎయిటీ టూ ఉందనుకోండి ఎయిటీ టూ యువచ్డిటీ ఉంది కదండి సో ఎయిటీ టూ అంటే ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి మనకి స్పెండ్ చేయాల్సి వస్తుందండి ఈ విధంగా టూ ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేయడం వల్ల మిగతాది అంత జీరో జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మనకు అన్ని ఈసీఎన్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఆ ఈసియన్స్ ద్వారానే మన మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి సపోజ్ మన దగ్గర అన్ని ఆల్రెడీ ఈసీఎన్స్ ఉన్నాయి మన దగ్గర టెంపుల్ వ్యాలెట్లో నుంచి మనం తీసుకొని వచ్చేసి మనం వాటిని కన్వర్ట్ చేసి జీ ఫ్యూయల్గా ఆ ఫ్యూయల్ ద్వారా మనము మైనింగ్ అనేది రన్ చేస్తూ ఉంటామండి అలా మ మైనింగ్ అనేది రన్ చేయడం వల్ల మనకి ఆ డిమాండ్ పెరుగుతూ ఉండడం వల్ల మనకు కూడా ఈసీ అని రేటు పెరుగుతుంది లేదంటే కన్నా వాళ్ళకి ప్రాఫిట్స్ అనేది వస్తాయి ఇది ప్రొసీజర్ అండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కన్నా ఏ విధంగా మనము ఇక్కడ ఏ అడ్రస్ ఇవ్వాలి ఏ విధంగా మనం మైనింగ్ చేయడానికి మైనింగ్ ఎయిత్ జూలై ఇస్తా ఉన్నారు కదా దానికంటే ముందు మనం ఏ ఏ ప్రొసీజర్స్ ఏవేవి రెడీగా పెట్టుకో ఉండాలని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తే కన్నా మనకి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ త్రీ పాయింట్స్ అనేటివి త్రీ ఈజీ స్టెప్స్ అనేటివి అంటే మనకు మైనింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ త్రీ స్టెప్స్ అనేటివి కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఫస్ట్ పాయింట్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకోమని చెప్పాం కదా లేదంటే క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో హండ్రెడ్ మెంబర్స్ మీ కింద జాయిన్ చేయించుకొని వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఉండాలండి అప్పుడు మీ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఎలిజిబిలిటీ కిందకు వస్తుంది అందుకోసం అని చెప్పేసి మన తెలుగు వాళ్ళ యొక్క తెలుగు వాళ్ళందరూ కూడా ఒకే చోటు ఉండాలని చెప్పేసి మనము ఈ టెలిగ్రామ్ గ్రూప్ అనేది నేను క్రియేట్ చేసేమంటే జస్ట్ నిన్న నైటే డిస్కస్ చేసుకున్నాము చేద్దామో వద్దా అని చెప్పేసి సరేలే అందరికీ హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేసాము జస్ట్ ఈ ఛానల్ని మీరు క్లిక్ చేస్తే కదా మనకి బీటీజెడ్ తెలుగు ఛానల్ అని వస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఇప్పుడు చూసుకుంటే కన్నా బీటీసీ డాష్ జెడ్ తెలుగు అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది ఇది మన ఛానలే అండి సో ఈ ఛానల్ ఈ ఛానల్ని మనము ఒకసారి జాయిన్ అయిపోయి అందులో మనం ఏమేమి ప్రొసీ ప్రొసీజర్ ఉందని చెప్పేసి మొత్తం చూసుకుంటాం అది అది ఒకసారి చూద్దాం ఉండండి ఒకసారి ఏందనేది అలా మనము ఇక్కడ ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ క్రియేట్ అయినా చేసుకోండి యాడ్ అయిన అవ్వండి ఫస్ట్ పాయింట్ అండ్ ద సెకండ్ పాయింట్ వచ్చేసి మెటామాస్క్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఆ మెటామాస్క్ అనేది ఆల్రెడీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి మెటామాస్క్ మీ దగ్గర లేదు అంటే కన్నా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లోకి వెళ్తే కన్నా మీకు మెటామాస్క్ అనేది అప్లికేషన్ ఉంటుంది ఆ మెటామాస్క్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అందులో ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు కంపల్సరీగా మీరు ఒకటి అడ్రస్ అనేది యాడ్ చేయాల్సి వస్తుందండి ఆ అడ్రస్ ఏంటి అంటే కదా బిఎస్సీ నెట్వర్క్ బీఎస్సీ నెట్వర్క్ అదొక ఏంటో ఒకసారి చూస్తాను చూడండి నేను యాక్చువల్గా ఇప్పుడు మెటామాస్క్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నాను ఈ మెటామాస్క్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు యాక్చువల్గా ఇక్కడ ఇథోరియమ్ అని ఉంటుందండి ఈటీహెచ్ అని సో కానీ మనకు బిఎన్బి అంటే ఈ యొక్క దీని యొక్క అడ్రస్ కావాలి ఈ అడ్రస్ కావాలంటే ఏం చేయాలి అంటే కన్నా ఈ అడ్రస్ కావాలండి సో అది బిఎన్బికి సంబంధించినది ఈ అడ్రస్ కావాలంటే ఏం చేయాలి అంటే కన్నా జస్ట్ మీరు ఇక్కడ ఉంటుంది కదండి అక్కడ క్లిక్ చేస్తే కన్నా సెట్టింగ్స్ అని వస్తుంది సెట్టింగ్స్ అని వస్తుంది కదండి ఈ సెట్టింగ్స్ని క్లిక్ చేస్తే కన్నా మనకు సెట్టింగ్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ నెట్వర్క్ అని ఉంటుంది ఆ నెట్వర్క్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత నెట్వర్క్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ నెట్వర్క్ అని ఉంటుంది ఈ ఆన్ నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వాళ్ళు ఇచ్చారండి ఆల్రెడీ ఇక్కడ పేరు ఏం రాయాలి ఆర్పి ఆర్పిసి యూఆర్ఎల్ ఎలా కాపీ చేయాలి చైనా ఐడి ఏంటి సింబల్ ఏంటి అని చెప్పి ఇవ్వడం జరిగింది అదేంటో ఒకసారి చూద్దామండి ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ నేమ్ ఇచ్చారు స్మార్ట్ చైనా అని రాయండి సో ఆర్పిసి యుఆర్ఎల్ దీన్ని జస్ట్ కాపీ కాపీ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడ పేస్ట్ చేస్తే కన్నా మీకు అక్కడ యుఆర్ఎల్ది యుఆర్ఎల్కి సూట్ అవుతుందండి అండ్ చైన్ ఐడి అంటే ఫిఫ్టీ సిక్స్ అని రాయాలి అక్కడ సింబల్ వచ్చేసి బిఎన్బి అని రాస్తే కన్నా మీకు అక్కడ యాడ్ సింబల్ యాడ్ నెట్వర్క్ అనే వచ్చేస్తుందండి ఒక్కసారి మీరు యాడ్ నెట్వర్క్ అని క్లిక్ చేస్తే కన మనకి ఈ విధంగా మనకు ఇక్కడ ఫిల్ చేస్తామండి నెట్వర్క్ నేమ్ యూఆర్ఎల్ కానీ చైనా ఐడి ఫిఫ్టీ సిక్స్ అని సింబల్ బిఎన్బి అని క్లిక్ చేయడం వల్ల మనకి యాడ్ అనేది హైలైట్ అవుతుంది అప్పుడు యాడ్ మీద క్లిక్ యాడ్ మీద క్లిక్ చేస్తే కింద మనకు ఇలా అలా క్లిక్ చేయడం యాడ్ అని క్లిక్ చేయడం వల్ల మనకు ఇది ఈ విధంగా బిఎన్బి అనేది వచ్చేస్తుందండి ఇలా రావడం వల్ల ఏమవుతుంది అంటే దీన్నే బీఎస్సి అడ్రస్ అంటారండి అండి బిఎస్సి అడ్రస్ ఓకే ఈ బిఎస్సి అడ్రస్ని అంటే ఇక్కడ కాపీ దీన్ని కాపీ చేసుకోవాలండి ఏ విధంగా కాపీ చేసుకోవాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే కింద ఇక్కడ ఇది కాపీ అనేది అయిపోయింది ఆ విధంగా మీరు దీన్ని కాపీ చేసుకొని ఈ అడ్రస్ని కాపీ చేసుకొని మీరు టెలిగ్రామ్ ఛానల్కి రావాలండి ఈ విధంగా మీరు మన తెలుగు ఛానల్కి వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మెసేజెస్ ఉన్నాయి కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ పేరు అంటే నేమ్ మీ మీ నేమ్ రాసేసి మీ నేమ్ రాసి అందులో బిఎస్సి అడ్రస్ ఉంది కదా ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం కదా సో నేమ్ నేమ్ రాసేసి తర్వాత బిఎస్సి అడ్రస్ ఉంటుంది అండి బిఎస్సి అడ్రస్ కూడా మనం రాసి దాని తర్వాత ఇక్కడ నంబర్ సపోజ్ ఇక్కడ మనకు నేను ఆల్రెడీ జాయిన్ అయింటే కన్నా నేను వన్ అని పెట్టుకుంటాను నెక్స్ట్ వేరే వాళ్ళు జాయిన్ అవుతుంటే నెంబర్ టూ నెంబర్ టూ సపోజ్ మాధవ్ మాధవ్ నేమ్ వచ్చేసి అండ్ అతని యొక్క లింక్ అడ్రస్ పంపిస్తే కన్నా ఆ విధంగా మూడు కలిపి పంపిస్తే కన్నా ఇక్కడ అప్పుడు ఏమవుతుంది అంటే కౌంట్ హండ్రెడ్ అవుతుందండి కౌంటు హండ్రెడ్ అవుతుంది ఈ విధంగా మినిమం హండ్రెడ్ మెంబర్స్ ఉండాలి ఒక గ్రూప్లో వచ్చేసి ఈ విధంగా హండ్రెడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరికి ఎయిట్ డ్రాప్స్ అనేవి వాళ్ళు పంపిస్తారనమాట ఎయిట్ డ్రాప్స్ ఈ విధంగా ఏ డ్రాప్స్ నుంచి మనము మైనింగ్ అనేది చేస్తామండి ఈ మైనింగ్ ఏ విధంగా చేయాలండి ఈసీఎన్ ద్వారా మనకు జీ ఫ్యూఎల్ అని చెప్పేసి మనము కన్వర్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఆ జీ ఫ్యూఎల్ ద్వారా మనము మైనింగ్ అనేది చేస్తూ ఉంటామండి ఆ మైనింగ్ చేయడానికి ఏమేమి కావాలంటే మీకు ఏదో ఒక డివైస్ కావాలి మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఈ విధంగా ఐప్యాడ్ కానీ సో ఏదో ఒకటి ఓకే సో ఆ విధంగా ఐప్యాడ్లు కానీ ఏదో యూజ్ చేసేసి అక్కడ నుంచి మనము జీఫియల్ ద్వారా మీరు రన్ చేస్తూ ఉండాలన్నమాట అలా రన్ చేస్తూ ఉండడం వల్ల దాన్ని మైనింగ్ మైనింగ్ చేయడం అంటారు ఆ విధంగా మైనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో వాళ్ళ కూడా పర్ఫార్మెన్స్ ఈసీఎన్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎందుకంటే కంటిన్యూస్గా రన్ అవ్వాలంటే జీఫిఎల్ కంపల్సరీ జీఫియల్ కావాలంటే ఈసీఎన్ కావాలి ఈసీఎన్ కంపల్సరీ కావాలి సో ఈ విధంగా రన్ అవుతూ ఉంటుందండి ఇదే న్యూ ఇయర్ అంటే మన యొక్క ఈసీఎన్లో ఇది ఒక పార్ట్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది సో కాబట్టి ఇది ఇంట్రెస్ట్ ఉండి ఉండేటోళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వేసి ఇక్కడే కాదు ఇలాంటి చాలామంది గ్రూప్స్ ఆల్రెడీ క్రియేట్ చేశారు ఒక్కొక్క టెలిగ్రామ్ ఛానల్కి హండ్రెడ్ మెంబెర్సే ఉండాలండి హండ్రెడ్ కంటే ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి వే వేస్ట్ మళ్ళీ దాని తర్వాత ఇంకో గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని అందులో జాయిన్ కావచ్చు సో కాబట్టి ఇది మనమైతే తెలుగు అని చెప్పేసి గ్రూప్ క్రియేట్ చేసాము హండ్రెడ్ మెంబర్స్ అయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాము కావాలి అంటే లేదు అంటే కానీ మీరు వేరే గ్రూప్లలో జాయిన్ అయిపోయి వాళ్ళ ద్వారా మీరు సర్వీసెస్ అనేది తీసుకొని హ్యాపీ చేయండి అంతేగాని ఏం ఫోర్స్ ఏం లేదు జస్ట్ మనం క్రియేట్ చేసాము ఎందుకంటే హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి అంతేగాని ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ ఎనీబడి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ లాస్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ చెప్తా ఉన్నా కదండి సార్ మాకు ఏమొద్దు సార్ ఇవి మాకు ఇట్లాంటివన్నీ ఏమొద్దు జస్ట్ ప్రస్తుతానికైతే మేము ఈ సెన్లు పెట్టుకొని ఉన్నాము అది డిమాండ్ వచ్చినప్పుడు అమ్ముకుంటాము అనేటోళ్ళకి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే వాళ్ళు సారీ ప్రొసీజర్ ప్రొసీజర్ ఏంటి అంటే వాళ్ళు జస్ట్ వెయిట్ చేయాలండి వెయిట్ చేసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ జీ ఫ్యూయల్ ఉంది కదండి ఈ జీ ఫ్యూయల్ కావాలి అనుకునే వాళ్ళకి మీరు ఈ సెన్స్ని అమ్ముకోవచ్చండి ఈ జీఫియల్ని ఎక్కడ అమ్మాలి ఈ జీఫీఎల్ ఎక్కడ తీసుకుంటుంటారు మరి ఎలా పంపించాలి అంటే దానికి కూడా ఎయిత్ జూలై అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అప్పుడు మనము ఈసియన్స్ అనేది ఈ ఎయిత్ జూలై నుంచి మనకు ఎక్కడ జీఫీఎల్ కొంటున్నారో వాళ్ళకి ఈసియన్ అమ్మాలి అక్కడ అమ్మాలి అంటే కన్నా కంపల్సరీగా ఈసీఎన్ వాల్యూ వచ్చేసి వాళ్ళు పాయింట్ ఫైవ్ డాలర్గా ఫిక్స్ చేశారు అండి సో కాబట్టి ఎవరైతే మీరు అంటే మాకు ఏమవుద్దు సార్ మేము ఊరికే జస్ట్ ఈసెన్స్ అమ్ముకుంటాము అంటే కన్నా ఎవరికైతే ఈసీఎన్స్ లేవో వాళ్ళు కొనాలనుకునేటోళ్ళకి ఈ జీఫీఎల్ అంటే మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు జీఫీఎల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఈ ఈసీఎన్స్ అని అమ్మడం వల్ల మీకు వాళ్ళు పాయింట్ ఫైవ్ రేటు కింద తీసుకుంటారండి ఆ పాయింట్ ఫైవ్ అంటే కన్నా మీకు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో దొరుకుతుంది అది మీరు ఎంతకు అమ్ముకుంటారు ఏమి అనేది మీరు చూజ్ చేసుకొని మీరు తర్వాత మీరు 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 చూసుకోండి ఓకేనా అండి సో ఇది ఎంటైర్ ప్రొసీజర్ అండి డెవలప్మెంట్స్లో జరిగిన కొత్త న్యూ ఇయర్ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ఇవే అండి ఓకేనా మళ్ళీ ఎయిత్ జూలై ఎయిత్ జూలైనా మొత్తం దీని యొక్క అప్డేట్ అంటే ఏ విధంగా చెప్తారు ఏంది అనేసి మొత్తం అన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుందండి సో మన యొక్క బిట్కాయిన్ జీరో దీని యొక్క లోగో వచ్చేసి బిట్కాయిన్ జీరో లోగో వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి సో మీరు ప్రతి ఒక్కరు కూడా నేనైతే కంప కంపైల్ అయితే చేయను నేను మీకు ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు జాయిన్ అవ్వండి లేదు మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే కానీ వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు జీరో ఇన్వెస్ట్మెంట్ కానీ మనం ఒకటి ఏం చేయాలంటే టూ టు త్రీ డాలర్స్ అనేటివి మెటామాస్క్లో చేయాలి మెటామాస్క్లో పెట్టుకొని ఉండాలి ఎందుకంటే దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటాం కాబట్టి దాని కంపల్సరీగా ఫీజు అనేది డిడక్ట్ అవుతూ ఉంటుంది అదే అండి ఈ దీంట్లో ఉండే ఒక అప్డేట్స్ ఇన్ని రోజులు జరిగిన అప్డేట్స్ ఓకేనా అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ సారీ ఇన్ని రోజులు నేను బిజీ ఉండడం వల్ల నేను ఏ వీడియో చేయలేకపోయాను బట్ చేయలేకపోయినా కానీ మా అన్న హెల్ప్ ద్వారా ఏమేమి జరిగినాయి మొత్తం తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ సీయింగ్ దిస్ వీడియో అండ్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్